అదే శేషం గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా అంతర్గామ గ్రామస్తులు అందరూ కూడా పాల్గొని వారికి సంబంధించిన ఏ బీమారు ఉన్నా కానీ చూపించుకోవాల్సిందిగా డాక్టర్లు అందరూ కూడా వస్తున్నారు. మరి ఈ సందర్భంగా గురుచల రాజేశం గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ వారి గతంలో జగిత్యాల శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక ఫైనాన్స్ చైర్మన్గా ఉన్నారు. ఇంకా వారి ఎన్నో పదవులు అధిరోహించాలని, వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన గ్రామస్తులందరికీ, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మా గ్రామ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్న నువ్వు రాకపోదు అక్కడికి ఇక్కడ రాజేదు కండక్టర్ లేదు. మనోహర్ పొందేశారు.
అదే ఆయన బిడ్డ అన్నీ ఉన్నారు. ఏమైంది సార్ బాగా ఇష్టం మంచి చూసుకుంటుందా సీనియర్ సిస్టర్ అదే ఇంకేందే చుట్టూ పెట్టు నెంబర్ లేదు రేపు పెడతాం మీ పెన్షన్ పడుతుంది మంచి సార్ ఒక్క నిమిషం ఫస్ట్ టైం రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ మా అంతర్గా ముద్దుబిడ్డ రాజశేఖర్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా అంతర్గా గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా శుభపరిణామం. ఎందుకంటే మనం వైద్యం కార్పొరేట్ వైద్యం అదే విధంగా హైదరాబాద్ నుండి హాస్పిటల్ మంచి డాక్టర్స్ని తెప్పించి ఈరోజు వారికి పరీక్షలు చేస్తూ ఇప్పటికిప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉన్నిటికి మందులు ఇస్తూ ఆ తర్వాత అంతకు మించి సమస్య ఉంటే హైదరాబాద్ తీసుకెళ్ళైనా వైద్యం చేపిస్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ముందుగా రాజశేఖర్ గౌడ్ గారికి మా గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు గ్రామస్తులందరి తరఫున తెలియజేసుకుంటుంది. ఈరోజు మా ఇద్దరుగా మా ముద్దుబిడ్డ
రాజశేఖర్ రావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ నుంచి డాక్టర్లు మరియు జైత్యాల నుంచి డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ పెట్టించి అన్ని పరీక్షలు అన్ని పరీక్షలు చేయించి వారు ఏ రోజుకి ఆ మందులు ఇప్పించి వారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా పెద్ద క్యాంపు పెట్టించారు. వారి గుర్తు తగ్గింది. రాజశేఖర్ రావు గారు మా ఫాదర్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు సాయి హాస్పిటల్ హైదరాబాద్ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతున్నది. దీంట్లో ఫిజిషియన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ అండ్ లంగ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ వచ్చారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం జరుగుతున్నది. సో ఈ సందర్భంగా నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా 40 ఏళ్ళ తర్వాత డైట్ చేయడం అది కాకుండా 20 ఇయర్స్ తర్వాతనే వాకింగ్ డైట్ స్వీట్స్ అవాయిడ్ చేయడం ఇవన్నీ చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. సో డైట్ కాన్షియస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఆఫ్టర్ 20 ఇయర్స్. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ఫైనాన్స్ చైర్మన్ గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు శ్రీ గుడిసెల రాజశేఖర్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారి జన్మదిన సందర్భంగా పుట్టిన స్వస్థలమైన అంతర్గామ గ్రామంలో జాయ్ హాస్పిటల్ హైదరాబాద్, అదేవిధంగా వారి కుమారుడైన రాహుల్ గాంధీ గౌడ్, ఇతర వారి మిత్రులైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, అదేవిధంగా జగిత్యాల నుంచి వచ్చిన డాక్టర్లు, గ్రామ సర్పంచ్ దాదా రవీందర్రెడ్డి గారు, ఎంపీటీసీ రాధారాజరెడ్డి గారు, ఉప సర్పంచ్ మల్లేశం గారు, గ్రామ పెద్దలు, రైతులు, రెవెన్యూ నాయకులు శ్రీ హరి ఆశా కుమార్ రాధారాజు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వారి జన్మదిన సందర్భంగా మొదటి నుంచి కూడా ఒక సేవాగుణమున్న వ్యక్తిగా జగిత్యాల ప్రాంతానికి వారు ఎన్నో సేవలు చేశారు. ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వారి పిల్లలు, కొడుకు, కోడలు వాళ్ళందరూ కూడా మంచి డాక్టర్లై అంతర్గామ గ్రామంలో ఇవాళ వారి పుట్టిన స్థలంలో ఫ్రీ క్యాంప్ నిర్వహించడం నిజంగా అభినందనీయం. దానికి సహకరిస్తున్న మా జగిత్యాల డాక్టర్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్యం అంటే మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం లేనిది మనం ఎంత సంపద ఉన్నా ఏదైనా లాభం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ధనిక దేశాల్లో కూడా ఏదైనా అనారోగ్యం వస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మన దేశం నుంచి వెళ్ళిన అమెరికాలో స్థిరపడ్డ మన కుటుంబాల గురించి కూడా తెలుసు. వాళ్ళ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు గోళీలు అవి తీసుకొని పోతారు. ఎంతో జాగ్రత్త వహిస్తారు. ఎందుకంటే అక్కడ వైద్యం చాలా ఖరీదైపోయింది. అట్లనే మరి మన దేశానికి అసలైతే ఇది అత్యంత కడుపు బీద దేశం. 125 కోట్ల జనాభా. ప్రభుత్వం ద్వారానే మొత్తం సౌకర్యాలు కావాలంటే అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ డాక్టర్లు కూడా తమ వంతుగా ఒక ఫిలాంథ్రపిస్ట్గా సేవాభావంతో వంతన మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంత బీద దేశంలో ఒక్క ప్రభుత్వం ద్వారా మన కేటీఆర్ గారు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అని చెప్పి ప్రారంభించింది. అంటే దాదాపు ఒక 500 రక్త మూత్ర పరీక్ష కేంద్రాలు ప్రారంభించబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా నిజంగా తెలంగాణ ప్రజలకు, ఈ కడు బలహీన వర్గాల ప్రజలకు చేస్తున్న కృషి. భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రం కూడా చేయట్లేదు. మరీ ముఖ్యంగా ఈ వైద్యం విషయానికి వస్తే చాలా గొప్పగా చేస్తూ ఉంది. అయినా కానీ ఇంకా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ వాళ్ళు చాలా సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని కోట్ల బీద ప్రజలకు సేవ చేయాలంటే ఇంకా కూడా మన ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సరిపోదు. విమర్శించాలంటే ప్రతిపక్షాలు విమర్శించవచ్చు, కానీ వాళ్ళు గత 35 సంవత్సరాల చరిత్రలో ఎంత సేవ చేసినారో అంత సేవా కార్యక్రమాలు 4 సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇక మన గౌరవ మాజీ మంత్రి రాజశేఖర్ గౌడ్ గారి గురించి చెప్పాలంటే వైద్యం విషయంలో ఇవాళ మన ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో వారి హయాంలోనే శాంక్షన్ అయిందని చెప్పి నేను ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా. వారి వల్ల మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావడం మాకు ఒక
పెద్ద దిక్కులా ఇక్కడ అన్నిటా మా విన్నట్టున్నారు. అదేవిధంగా జగిత్యాల బస్టాండ్ అనుకోండి, వారి కాలంలో ప్రారంభమైతే మళ్ళీ ముట్టుకోలే. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళా మొన్న 60 లక్షలతోటి ఆధునీకరించడం జరిగింది. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అలాంటి తెలంగాణ రాష్ట్రానికి తొలి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు రాజశంగౌడ్ గారు ఇవాళ జన్మదిన సందర్భంగా మా ఇద్దరిది ఒకే గ్రామం నిజంగా గర్వపడుతున్నా. వారి కుటుంబ సభ్యులు ఇక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పరచడం, దానికి నన్ను ఒక టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా, అదేవిధంగా డాక్టర్ కూడా ఆహ్వానించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమం మా అబ్బాయి రాహుల్ గాంధీ జియో హాస్పిటల్లో పనిచేస్తున్న హైదరాబాద్లో, అలాగే ఇంకా చిన్న అబ్బాయి రంజిత్ కుమారు సడన్గా ఇంకా ఈ రోజున తిరుపతి వెళ్ళవలసి ఉంటే సడన్గా పెట్టడం. నేనేమన్నంటే గ్రామంలో మన సొంత గ్రామంలో ఏదైనా అనుకున్న ఏది పునర్వణం చేయగలిగితే చాలా మంచి కార్యక్రమం అవుతుంది. మనం పెద్ద అడ్వర్టైజ్మెంట్లో ఉపయోగం చేసినాం అందరికి, అందరూ ఆ గ్రామంలో పెట్టుకున్నప్పుడు మనం సడన్గా ఉండే డిసైడ్ చేసి పెట్టాం. మా సర్పంచ్ రవీందర్ రెడ్డి కానీ, మా ఎంపీటీసీ రాజిరెడ్డి ఎల్లారెడ్డి గారు, ఇంకా మా అన్నపడు శ్రీనివాస్ కానీ, గౌడ సంఘం, రైతు సంఘం, ఇతర అన్ని సంఘాల వాళ్ళు సహకరించారు. అందులో హెల్త్ కాన్సెస్ చాలా టాక్సీ, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత ధనం ఉన్నా కానీ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎవ్వరేం చేయలేరు. ఇంతటి మహానుభావులైనా 100 సంవత్సరాలు మంచిగా ఏమాత్రం కష్టం కాకుండా బతుకోవాల్సిన అవసరం ఉంది. మా గురువు ఆనందరావు గారు 90 సంవత్సరాలే, ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆనందరావు మెడికల్ కాలేజ్ పెట్టి ఆయనకు అంత బాగున్నా మెడికల్ కాలేజ్ పెట్టి కొంచెం కొంచెం సేవ చేయాలని లక్ష్యం ఉంది. అట్లా ఇప్పుడు మా గ్రామంకి వచ్చిన తర్వాత మన తెలియకుండానే సడన్గా అనుకోకుండా ఎవరికో షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, వాళ్ళు తెలియక టాబ్లెట్ వేసుకోక దాన్ని కంట్రోల్ చేసుకోలేక మరి అవి అవస్థ పడతారు. కాబట్టి వాళ్ళని నిజం చేయాలి. ఈరోజు ఒక జియో హాస్పిటలే కాకుండా మా ఫ్రెండ్ డాక్టర్ సతీష్ అని ఈఎన్టీ స్పెషలిస్ట్ వస్తున్నాడు, ఇంకో ఆయన కార్డియాలజీ అవ్వాలి చేశారు. కాబట్టి ఈ తృణోపణం చేయగలిగితే బాగుంటుందనే లక్ష్యంగా ఎన్నుకున్నందుకు వెంటనే స్పందించి మా సర్పంచ్ గారు, మండలిసి రాజిరెడ్డి గారు, శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్లీ చేసి పేషెంట్ని తీసుకొచ్చి వాళ్ళకి సరి అయిన సహకారాలు చెప్పడం, ఏదైనా ఉంటే స్పెషలిస్ట్ దగ్గర పోవడం అని చెప్పడం ఇవన్నీ చేస్తున్నందుకు మరి ఈ రోజంతా ఉంటుంది ఈరోజు ఈ ప్రోగ్రాం. అయితే ఈరోజు తర్వాత ఎప్పుడూ మా నుంచి సౌకర్యం కావాలని చేస్తాం. ఈరోజు ఇంతవరకు డాక్టర్ సంజయ్ ఈఎన్ స్పెషలిస్ట్ అయినా ఈ గ్రామంలో ఎవరైనా ఈ ఆరోగ్యం కోసం ప్రభుత్వంలో సహాయం చేసేవారు. ఇప్పుడు మా అబ్బాయి కూడా నేను ఇక్కడ జగిత్యాలకి వచ్చి ప్రాక్టీస్ పెట్టుకోమంటే వాళ్ళకి ఎందుకో ఇంకా డిసిషన్ తీసుకుంటాడు. సరే ఏదేమైనా సరే ఎక్కడ వీలైతే ఈ రోజులలో ఏమిటంటే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా అడ్వైజ్ తీసుకొని ప్రధాని మందులు వాడుకోవచ్చు అని ఉంటే బాగుంటుంది. ఈ పేద ప్రజలకు ఒక సింపుల్ చెప్పాలంటే మీరు అందరూ కూడా మీరు తప్పనిసరిగా తెలుపవలసిన అవసరం ఉంది. మంచి నీళ్లు ఫిల్టర్ చేసుకొని, ఇవే నీళ్ళు కొనుక్కో తాగాలని కాదు, ఫిల్టర్ చేసుకొని వేడి చేసుకొని తాగితే చాలా ఆరోగ్యం. అందులో నిమ్మకాయ పెట్టుకొని తాగితే ఇంకా ఆరోగ్యం. అలాగే మనకు పూర్వీకులు అంపని గంజి కవితనే చాలా మంచిది, చాలా బాగా పనిచేసిన వాళ్ళ చాలా 100 సంవత్సరాలు నుండి తాడిచెట్టు ఎక్కినవాడు 100 సంవత్సరాలు ఉండే, రైతు తుండేవాడు ఉండే, పంటలు కొట్టేవాడు కూడా 100 సంవత్సరాలు చాలా స్ట్రాంగ్గా 90 సంవత్సరాలుగా ఏమాత్రంగా లేకుండా బతికారు. మా తాతగారు అయితే తాడిచెట్టు పైకి ఎక్కి ఎప్పుడు 75 సంవత్సరాల టైంలో ఒక గొర్రె పిల్లలు వేసుకొని అప్పుడున్న ధర్మారావు ఎమ్మెల్యే గారితో ఛాలెంజ్ చేసి తాడిచెట్టు వర్షం పడుతున్న టైంలో గొర్రె పిల్లలు గారికి గొప్పంత వేసుకొని సందర్భం ఉంది. అంటే ఎంత స్ట్రాంగ్ ఉండరు ఈ ఎల్లారెడ్డి తాతగారు చాలా స్ట్రాంగ్. అంటే ఇట్లా ఒక్కొక్కరు వీణ తాతగారు కూడా చాలా స్ట్రాంగ్, 80 సంవత్సరాల ఏమి ఇబ్బంది లేవు. ఎందుకంటే బాగా కష్టపడేవారు, ఇంత ఫుడ్ కూడా లేదు మనకు, ఇంత టాబ్లెట్స్ లేవు, హెల్త్ లేవు, అయినా 100 సంవత్సరాలు బతికిన సందర్భాలు హిస్టరీలో ఉన్నాయి. అలాగ ఆరోగ్యవంతంగా బతకాలంటే ఏ డ్రింక్స్ మానేయాలి, తాగుడు అనేది మానేయాలి. ఒకవేళ అదవా తాగినా ఒకటి రెండు గంటలకు ఆపాలి. ఒక ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు బ్రాండో తాటికో తాగచ్చు కానీ ఇతర తాగచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. మంచి నీళ్ళు తాగాలి, మంచి అంటే తాగబెట్టుకొని గొడవసుకొని, అట్లాగే వేడి వేడి అన్నం తినాలి, ఆరోగ్యవంతం అన్నం తినాలి. ఇవన్నీ రకాల సౌకర్యాలు వచ్చినాయి కానీ మనం చేస్తలేము. అనవసరంగా కుటుంబాలు చనిపోతున్నారు, ఇటువంటి ఉండదు.
బీడీ సిగరెట్ అసలు కాదు క్యాన్సర్ వస్తుంది. ఇటువంటి లక్ష్యం చెప్పుటానికి కోసమే ఈరోజు ఇప్పుడు మాకు అసలు తెలియదు. మేమంతా రామకృష్ణ మండలి శ్రీ గ్రామస్తులు అందరికీ కూడా కృతజ్ఞతలు, మీ అందరికీ కూడా, పత్రికా ప్రజలు కూడా, ఎలక్టర్ మీడియా అందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారం. ఈ జన్మదిన సందర్భంగా ఏ ఒక్కరికో ఈరోజు మన సహాయం చేసిన తృప్తి మాకు ఉంటే చాలా బాగుంటుంది అనేది నా తృప్తి అయితే ఇప్పుడు కలిగింది. అలాంటిదే ఉండాలనేది నా మనది. థ్యాంక్ యూ వెరీ మచ్.